అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసులు పెట్టమంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు శనివారం కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. శుక్రవారం ఆయన తీవ్రంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని విమర్శించడం, అసభ్యంగా మాట్లాడడం అందరికీ తెలిసిన విషయమే. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయనకి నోటీసులు ఇచ్చారు. మీరు ఇక నుంచి అంటే 21వ తేదీ వరకు పత్రికల వాళ్ళతో మాట్లాడకూడదు, విలేకరుల సమావేశాలు పెట్టకూడదు, గుంపుల్లో తిరగకూడదు అంటూ దాని మీద ఆయన వివరణ ఇస్తూ అడ్డదిడ్డంగా మళ్ళీ వితండవాదాలతో మాట్లాడడం జరిగింది. దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చాలా తీవ్రంగా స్పందించి ఆయన ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందకపోవడం వల్ల ఈరోజు ఈ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలతో ఆయన మీద కేసులు పెట్టమన్నారు. ఐపీసీలో ఉన్న 504, 505, 506 సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టమంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయం. రాష్ట్రంలో అన్ని ఛానల్స్లోనూ లేదా పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ వస్తుంది. అయితే ఆయనకి కేవలం శిక్షలు సరిపోతాయా, ఆయన మీద కేసులు పెట్టి ఆ కేసులకు సంబంధించి ఏదో శిక్షలు వేస్తే సరిపోతాయా, ఆ 3 సెక్షన్ల ప్రకారం 2-3 ఏళ్ల కంటే ఎక్కువ ఆయనకి శిక్షలు పడవు, అయితే ఆ శిక్షలు పడితే ఆయన తీరు మారుతుంది అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. తొలి నుంచి ఆయన మాట్లాడుతున్న తీరు, వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఆయన తీవ్రమైన వ్యసనాలకు గురైన వాడుగా కనిపిస్తుండొచ్చు. అంటే అలాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే సైకాలజిస్టుగా నాకున్న అనుభవం ఏమంటే, తీవ్రంగా బూతులు మాట్లాడేవాళ్ళు, ఎవరు చెప్పినా వినకుండా వివేకరహితంగా వ్యవహరించేవాళ్ళు ఏదో విధమైన ఒక మానసిక రుగ్మతలు ఉంటాయి. ఉన్మాదం ఉండొచ్చు, సైకోసిస్ ఉండొచ్చు, లేదా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, మందులు ఇవి వాడుతున్న వాళ్ళల్లో కూడా అది వాడిన సమయంలో తీవ్రమైన ఉద్వేగాలకు గురై వితండవాదాలు చేయొచ్చు, విస్తృతంగా మాట్లాడచ్చు, అశ్లీలంగా మాట్లాడచ్చు, అంటే బూతులు మాట్లాడచ్చు, గొడవలు చేయొచ్చు, గొడవలు సృష్టించవచ్చు. అంటే వాళ్ళకి ఉద్వేగాలను నియంత్రించే భాగం ఒకటి ఉంటుంది అంత మెదడులో, అది దెబ్బతింటుంది. అంటే అది సక్రమంగా పనిచేయదు, లేదా తీవ్రమైన స్పందనలకు గురవడం వల్ల తిక్కగా మాట్లాడుతుంటారు. దీనికి కారణం రకరకాలు ఉంటాయండి. కొంతమందిలో సహజసిద్ధంగానే సైకోసిస్ లక్షణాలు ఉంటాయి. అలా వాళ్ళు తాగినప్పుడు, డ్రగ్స్ వాడినప్పుడు, లేదా తీవ్రమైన ఒత్తిళ్లకు గురైనప్పుడు అవి ప్రకోపించి తీవ్రంగా మాట్లాడుతుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కేవలం శిక్షలు వేస్తే సరిపోదు. ఉదాహరణకి చూడండి, ఇటీవల మదనపల్లిలో మూఢనమ్మకాలతో ఒక భార్యాభర్త కలిసి సొంత కూతుర్లని దిగంబరంగా పూజలు నిర్వహించి చంపేశారని. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మ్యాజిస్ట్రేట్ గారు 14 రోజులు రిమాండ్ చెప్పి ఆ తర్వాత చికిత్సకు పంపారు. వాళ్ళని ప్రత్యేకంగా చికిత్స చేయాలంటే తిరుపతి రుయా హాస్పిటల్లో ఉన్న మానసిక చికిత్సా కేంద్రంలో అన్ని వసతులు లేవు కాబట్టి వాళ్ళని విశాఖపట్నం తరలించారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి లక్షణాలు ఏదైనా ఒకవేళ నానిలో ఉంటే ఆయన జైల్లో పోతే అక్కడ కూడా వాళ్ళని తిట్టచ్చు, వాళ్ళని కొట్టచ్చు, వాళ్ళని కొరకచ్చు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈయన్ను తక్షణం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తరలించి అక్కడ పరీక్షలు చేసి చికిత్సలు చేయిస్తే మంచిది. అదేవిధంగా ఆయన్ని తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని. ఎందుకంటే ఇలాంటి కేసులు పెట్టించుకున్న మంత్రి ఎవరూ లేదు. అంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన వాళ్ళే వాటికి విఘాతం కలిగిస్తుంటే ఇంకా మంత్రివర్గానికి అర్థమే ఉంటుందండి. ఒక మంత్రి తప్పు చేస్తే మొత్తం మంత్రివర్గం అంతా తప్పు చేసినట్టుగానే భావించాలి. అది మన రాజ్యాంగ స్ఫూర్తి అండి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ బాధ్యత వహించి
అతన్ని తప్పనిసరిగా శిక్షించడానికి పూనుకోవాలి. అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా నిర్ణయం తీసుకొని ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఎస్పీ గారు ఆయన మీద ఆ సెక్షన్ ప్రకారం కేసులు పెట్టాలి. ఆ కేసులు పెట్టిన తర్వాత చికిత్సకి కూడా అడగాలండి, కోర్టును అడిగితే ఇతను మానసిక స్థితి బాగలేదు కదా చికిత్స చేయిద్దామని ఆయన ఆర్డర్స్ తీసుకొని చికిత్స కూడా చేయిస్తే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే కేవలం నేను ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధిగానే మాట్లాడడం లేదండి, ఒక అనుభవం కలిగిన కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా కూడా ఇది చెప్తున్నాను. తక్షణం ప్రభుత్వం పోలీసులు ఈ చర్యలు తీసుకుంటే ఇది రాష్ట్రానికి, కొడాలి నానికి ఇద్దరికీ మంచిది అన్నది నా ఉద్దేశం.